కామన్గా మాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యాన్సర్ దేనివల్ల వస్తుంది అనేది ఒక కామన్ క్వశ్చన్. ఇప్పుడు క్యాన్సర్ని మనము రెండు విధాలుగా, ఫ్యాక్టర్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, మనకు రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ అంటే దాని గురించి రిస్క్ అనమాట, మనం దాన్ని మనం మార్చలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్యామిలీస్లో ఎవరికైనా మదర్కి కానీ ఫాదర్కి కానీ క్యాన్సర్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయి, దీన్ని నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇలాంటివి హెరిడిటరీ అంటాము. సో దీనివల్ల వచ్చే క్యాన్సర్స్ ఓన్లీ 10%, మిగతా 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ కానీ, టొబాకో చూయింగ్ కానీ, బీడి స్మోకింగ్ కానీ, దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఈ సిగరెట్ స్మోక్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 80 కార్సినోజెన్స్ ఉంటాయి. సో దే కెన్ కాజ్ ఆల్మోస్ట్ ఎనీ క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ మొదలుకొని ఈవెన్ మన రెక్టల్ క్యాన్సర్స్, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్స్, మెలనోమాస్, అన్ని క్యాన్సర్స్ సిగరెట్ స్మోక్ వల్ల అవుతుందండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్కహాల్ కన్సెప్షన్. ఆల్కహాల్ కన్సెప్షన్తో దగ్గర దగ్గర 6 రకాలమైన క్యాన్సర్స్ వస్తాయని మనకి లిటరేచర్లో ఉంది. సో ఎగ్జాంపుల్ మన ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఈసోఫేగల్ క్యాన్సర్స్ కానివ్వండి, పొట్ట క్యాన్సర్స్ కానివ్వండి, లివర్ క్యాన్సర్స్ కానివ్వండి, కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవన్నీ ఆల్కహాల్ కన్సెప్షన్ వల్ల రిపోర్టెడ్ ఉన్నాయండి. ఇవి కాకుండా మనకి ఫిజికల్ ఇన్యాక్టివిటీ, విచ్ ఈస్ నవడేస్ చాలా కామన్గా, అది చాలామంది ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది, ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల, ఒబేసిటీ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కాకుండా మనం తెలియకుండా మన ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్, తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ క్యాన్ కాజ్ క్యాన్సర్స్. 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మన ఆహారం తిండి కానివ్వండి, మన ఎన్విరాన్మెంట్ కానివ్వండి, మనం మార్చుకోగలిగితే డెఫినెట్గా మనము 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ప్రివెంట్ చేసే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి.